ఇప్పుడే హ్యాపీ బర్త్డే చూడడం మూవీ చూడడం జరిగింది. పోలీస్ చేతిలో ఉంటుంది లాఠీ, పోలీస్ చేతిలో ఉంటుంది లాఠీ, లావణ్య త్రిపాఠి అదరగొట్టేసింది సినిమాలో. సినిమా చాలా 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 బాగుంది. ఇప్పుడే హ్యాపీ బర్త్డే సినిమా చూడడం జరిగింది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది, ఒక సరళ కామెడీ. అంటే సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా చేశారు. మనకు కొత్తదనం కావాలనుకుంటున్నాం కదా, ఈ సినిమాలో మనకి చాలా కొత్తదనం ఉంటుంది, ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒక రితీష్ రానా యూనివర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమాటిక్ యూనివర్స్ కాదు కానీ ఒక యూనివర్స్, ఒక డిఫరెంట్గా ఒక యూనివర్స్లోకి తీసుకెళ్లాడు. కొత్తగా కొత్త అసలు లావణ్య త్రిపాఠిని డ్యూయల్ రోల్లో ట్విస్ట్లు కానీ ప్రతి ఒక్కటి మనకి చాలా కొత్తగా చాలా న్యూగా చూపించడం జరిగింది. ఒక పాటలుగా ఒక బీజం మాత్రం చాలా బాగుందండి, చాలా ఇంప్రెసివ్గా ఉంది. మ్యాథ్స్లో ఉంటుంది ఫ్రాక్షన్, మ్యాథ్స్లో ఉంటుంది ఫ్రాక్షన్ ఈ సినిమాలో ఉంది. కామెడీ యాక్షన్ మామూలుగా లేదు. మనకి నరేష్ అగస్య గారు ఇందులో ఏంటంటే మనకి మత్తువాదల సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకోవడం జరిగింది. మనకి సత్య గారు కానీ, వెనల్ కిషోర్ కానీ అండ్ నరేష్ అగస్య, నరేష్ అగస్య దాంట్లో కూడా ఎలా అంటే ఒక పాజిటివ్ రోల్ నుంచి నెగిటివ్ రోల్లోకి వెళ్తుంది. ఈ సినిమాలో కూడా అలానే ఉంటుంది. స్టార్టింగ్ వెన్నెల కిషోర్ గారు ఒక మంత్రి పదవిలో గన్ కల్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరు గన్ వాడాలి, మనకు బిల్ పాస్ చేద్దాం అనే క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అతను ఎలా చేశాడా లేదా అనేది ఒక డిఫరెంట్గా ఒక లాజిక్స్ ఇవి అవి ఇవి వెతకకుండా ఒక మంచి సినిమా చూద్దామంటే ఒక ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా అని చెప్పుకోవచ్చు. బెస్ట్ అయినా చాలా బాగుంది, ఒక డిఫరెంట్ యూనివర్స్, డిఫరెంట్ యూనివర్స్. మీరు ఇక్కడ ఉన్నట్టు ఉండదు, ఒక డిఫరెంట్ యూనివర్స్. మనము హాలీవుడ్ మూవీస్లో చూస్తాం కదా, ఒక హ్యారీ పాటర్ మూవీ అదొక యూనివర్స్లో ఉంటుంది, బట్ మనకి రెగ్యులర్ కనిపించకుండా వరల్డ్లో కనిపించ అలాగా ఇది కూడా ఒక డిఫరెంట్ యూనివర్స్లో ఉంటాము. కంప్లీట్గా నిజంగా 3.75 ఇస్తా బ్రో, నిజంగా చాలా చాలా యూనిక్గా తీశాడు. కొత్తదనం కావాలంటే ఈ సినిమా చూడాలి. నిజంగా కేక్ పెట్టలేదని కొద్దిగా చిన్న కేక్ పెట్టారు భయ్యా, హ్యాపీ బర్త్డే అని చెప్పారు. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క క్యారెక్టర్ హ్యాపీ బర్త్డే. నాకు అర్థం కాలేదు సోటారి బ్రదర్ని లాస్ట్ వరకు లోపలికి ఎందుకు ఎంట్రీ.